లక్ష్మి లైవ్ షో తమిళ రాజకీయాల్లో మరో మలుపు అయితే అంతా ఊహించిందే జరిగిందా పన్నీర్ సెల్వం రాజీనామా పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ ముఖ్యమంత్రిగా ఇవాళ రేపు లేకపోతే మరో రెండు రోజుల్లోనో బాధ్యతలు స్వీకరించే అవకాశం గవర్నర్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం అంటే రెండు రోజుల హైడ్రామాకు తెరపడింది పన్నీర్ సెల్వం మరోసారి పాపం పన్నీర్ సెల్వం అనిపించుకున్నారని పత్రికలు రాసే మూడోసారి ఆయన ముచ్చటగా ముఖ్యమంత్రి అవ్వడం మళ్ళీ దిగిపోవడం కూడా జరుగుతోంది దీని గురించి మాట్లాడదాం ఇక తెలంగాణ రాష్ట్ర అప్డేట్స్ విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలనుకున్నారు అయితే చివరి క్షణంలో ప్రధాని అపాయింట్మెంట్ ఎందుకు రద్దయింది దీని వెనకాల ఏమైనా రాజకీయ కోణము రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అంశం మాట్లాడాల్సి ఉంది అతి త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ భారీ స్థాయిలో బహిరంగ సభకు బీసీ మహాసభకు సిద్ధం చేస్తోంది వేదికని ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ రాబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను వాళ్ళని పట్టించుకోవట్లేదు అనే కాన్సెప్ట్ తో ఈ సభకు సిద్ధం అవుతున్నారు ఈ అంశాల మీద మనం మాట్లాడుతున్న లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు ఎస్ నగేష్ కుమార్ గారు హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ సీనియర్ విశ్లేషకులు ఎం రఘునందన్ రావు గారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది కొత్తగూడ దయాకర్రెడ్డి గారు సీనియర్ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంద జగన్నాథం గారు మాజీ ఎంపీ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొద్దిసేపట్లో ఢిల్లీ నుంచి రాపోలు ఆనంద్ భాస్కర్ గారు రాజ్యసభ సభ్యులు మనతో జాయిన్ అవుతారు నగేష్ గారు ఎట్లా చూడాలి తమిళ పాలిటిక్స్ ని మనం జయలలిత వారి మరణం తర్వాత నుంచి వరుసగా విశ్లేషించుకుంటూ వస్తున్నాం అయితే ఇది ఊహించిందేనా ఇక ఆవిడ ప్రభుత్వానికి ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానించడం లాంఛనమేనా ఏమన్నా ట్విస్ట్ ఉండే అవకాశం ఉంటుందా ఎందుకంటే పన్నీర్ సెల్వం తన క్యారెక్టర్ చూపించారు ఆయనకి ఏంటంటే ఆయనకి ఒక హీ డజంట్ హ్యావ్ ద స్టమక్ ఫర్ లీడర్షిప్ ఆయన ఎప్పుడు ఎక్కమంటే కుర్చీ ఎక్కిపోతాడు ఎక్కుపోతే దిగమంటే దిగిపోతాడు ఇప్పుడు ఆయనకి మంచి అవకాశం వచ్చింది ఎందుకంటే జయలలిత హీ ఈజ్ నాట్ లివింగ్ అండర్ ది షాడో ఆఫ్ ఆయన కింద షాడోలో ఇంకా వేరే వాళ్ళు ఉండాలి కానీ బట్ ఒకటి తేలిపోయింది ఏంటంటే ఎమ్మెల్యేలు సపోర్ట్ లేదు అనేది అయితే ఈవిడ ఇంత తొందరగా చేస్తుందని అనుకోలేదు కొంచెం టైం తీసుకుని ఎందుకు అంటున్నానంటే వీడి మీద భయంకరమైన కేసులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మే లోపల సో ఎవరైతే జడ్జి ఈ కేసు వీడిది వింటున్నారో డిస్ప్రొపోర్షనల్ యాసెట్ కేసులో మేలో రిటైర్ అయిపోతున్నాడు సో ఈ లోపల కేసు డిసైడ్ అయిపోతుంది ఇది కర్ణాటక గవర్నమెంట్ చేసిన అప్పీల్లో ఆ కేసు ఒకవేళ అడ్డం తిరిగిందంటే ఎట్లాగా దాని తర్వాత జస్ట్ ఒక వారం రోజుల కింద ఈడీ కొన్ని కేసులు కింద కోర్టు కొట్టేస్తే దాన్ని కంటిన్యూ చేయాలన్నది సో ఇన్ని కేసులు పెట్టుకుని ఈవిడ రేపు ఏదైనా అడ్వర్స్ ఇదైందనుకో మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ పన్నీర్ సెల్వం తీసుకొస్తారు ఇప్పుడు పార్టీలో కూడాను ఎలాగుందంటే టాప్ లెవెల్ లీడర్షిప్ లో ఎమ్మెల్యేస్ దాని తర్వాత వాళ్ళందరూ సపోర్ట్గా ఉన్నారు కింద క్యాడర్ గురించి చాలా అన్సర్టనిటీ ఉంది బట్ లీడర్షిప్ వాక్యూమ్ ఉంది కనుక ఈవిడ ఆ పదవులు రాగలిచింది కానీ ఇంకా వేరే కారణం లేదు ఇంకా వేరే పార్టీ లీడర్షిప్ యాక్సెప్టబుల్ గా ఎవరు లేరు అంటే ఆవిడ బలాన్ని ఎట్లా చూడాలండి ఒక వీడియో షాప్ నిర్వాహకురాలుగా ఉన్న శశికళ ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు అంటే అంతా ఆవిడ తెలివితేటలుగా చూడాలా లేకపోతే పరిస్థితులు అలా అనుకూలించాయి అనుకోవాలా డెఫినెట్లీ ఆవిడ తెలివితేటలు అపారమైన తెలివితేటలు ఒక వీడియో షాప్ లో ఆవిడ అసలు అంటే అది కూడా మీకు మనం చెప్పుకోవాలి ఆ వీడియో షాప్ లో జయలలిత ఒక పర్టికులర్ షార్ట్ టీమ్ అందుట ఏది ఈవిడ వేవ్ చేస్తున్నప్పుడు కింద నుంచి పైకి షార్ట్ వెళ్ళాలట ఈవిడ కనబడాలి అక్కడ జనాలు కనబడాలట కింద నుంచి పైకి షార్ట్ సో ఆవిడకి చాలా నచ్చేసింది అది సో అప్పటి నుంచి ఇంకా ఆవిడకి ఇంకా తిరిగేలేదు ఒక 33 ఏళ్ళ నుంచి ఈవిడతో సాన్నిహిత్యం ఉంది సో 33 ఏళ్లలో ఆవిడ ఫుల్గా ఎక్స్పైర్ చేసింది బయటికి పంపించేసినా కూడా మళ్ళీ ఫ్యామిలీలో వచ్చేసి మళ్ళీ ఈవిడ ఒక కీలకమైన పదవి లేకుండాను ఇప్పుడు ఏమైందంటే ఫ్రమ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీ అయిపోయింది సో దట్ షోస్ ఆవిడ ఎంత ప్లానింగ్ ఉంటే కానీ ఇది చేసుకోలేదు బట్ ఇప్పుడు దానికి ఏమిటంటే ఒక స్పిన్ ఇస్తున్నారు ఆ స్పిన్ ఏమిటంటే ఒకళ్ళే జనరల్ సెక్రటరీగా ఒకళ్ళే ముఖ్యమంత్రిగా ఉండాలి 2 పవర్ సెంటర్స్ అయితే మనకు ఉత్తరప్రదేశ్లో ఎట్లా జరిగింది తండ్రి కొడుకు మధ్యలోనే తేడా వచ్చిందని దానికి వేరే స్పిన్లు ఇచ్చుకుంటున్నారు బట్ ఎందుకు రెండు పవర్ సెంటర్స్ ఎందుకు ఉండలేవు ఇప్పుడు ప్రతి పార్టీకి పార్టీ ప్రెసిడెంట్ బీజేపీ ఉంది పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షాను దాని తర్వాత ప్రధానమంత్రి ఇది ప్రధానమంత్రి ఎంత పవర్ఫుల్ అయినా కూడాను బట్ బీజేపీ ప్రెసిడెంట్ కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి రఘునందన్ గారు మీరు ఎట్లా చూస్తున్నారు మనం ఒకసారి వెనక్కి వెళ్తే అప్పుడు జయలలిత వెనకాల తెర వెనుక జరుగుతున్న తతంగాన్ని అప్పటి గవర్నర్ సారీ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాని వారే జయలలిత దృష్టికి తీసుకొచ్చారని అంటారు ఇవాళ బీజేపీ చేసిన కామెంట్ కూడా చూస్తే అసలు అంత అవసరం ఏమిటి దీన్ని అంతర్గత వ్యవహారంగా చూడడానికి వీల్లేదు దీన్ని ఒక వైడర్ ఆస్పెక్ట్ లో చూడాలని తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ ఆమె కూడా వ్యాఖ్యానించారు సో బీజేపీ దీన్ని ఎట్లా చూస్తుంది
ఎవరు చూసినా దాన్ని ప్రజాస్వామ్య కోణంలో మాత్రమే చూడాలి, ప్రజాస్వామ్య పదంగా మాత్రమే ఆలోచించాలి. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫెరా కేసులు, ఈడీ కేసులు, ఒక కేసులో కన్విక్షన్ పడినటువంటి ప్రస్తుత తరుణం లోపల జయలలిత గారితో పాటు వీరికి కూడా కన్విక్షన్ పడింది. కన్విక్షన్ పడిన కేసు సుప్రీంకోర్టులో అప్పీల్ పెండింగ్ ఉంది. కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టులో ఈడీ వేసినటువంటి అప్పీల్ పెండింగ్ ఉంది. అది రేపమాప ఎప్పుడొస్తే ఆరు నెలలకు వస్తే ఒక జడ్జిమెంట్కి వచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. సో ద అదర్ సైడ్ ఆఫ్ ద డెమోక్రసీ బ్యూటీ ఏంటంటే, ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నారు, శాసనసభ పక్ష నాయకురాలుగా ఆమె ఎన్నుకున్నారు కాబట్టి దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ ఫర్ ద గవర్నమెంట్. కాన్స్టిట్యూషనల్ రైట్ అయిపోతుంది. శాసనసభలో శాసనసభ పక్ష సమావేశం పెట్టుకొని ఎవరు ఎమ్మెల్యేలు నాయకులు ఎన్నుకుంటే వారు ముఖ్యమంత్రి కావాల్సిందే. దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ద కైన్. ద అదర్ సైడ్ ఆఫ్ ద కైన్ ఏంటంటే, ఎందుకు పన్నీర్సెల్వం గారు బాగానే చేస్తూ ఉన్నారు కదా, ఆల్రెడీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈమె ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏం కాదు, కొన్ని గతంలో ఏదైనా పదవులు నిర్వహించిన అనుభవం, పార్టీలో ప్రభుత్వంలో కీలక పదవి, గొప్ప ఏదో పదవులు నిర్వహించింది, లేకపోతే ఆ రాష్ట్రాన్ని అనేక సంక్షోభ పరిస్థితులలోంచి బయటికి తెచ్చిన గొప్ప మహానాయకురాలు కాదు, ఏం లేదు కదా అక్కడ. సో ఫర్ యువర్ ఓన్లీ ఏ షాడో ఆఫ్ సంబడి. ఈ రోజు ఆ షాడోని వచ్చి కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నప్పుడు కొంత అన్డెమోక్రటిక్ కనబడతా ఉంటుంది. అప్పుడే ప్రతిపక్షం అక్కడ స్టార్ట్ చేసింది. జయలలిత కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని, ప్రజలు ఓట్లేదు జయలలిత కావాలని. కానీ ఏదన్నా ద టూ సైడ్స్ లో ఒక సైడ్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే కనబడతా ఉంది, అది కేసులు, నేరాలు, శిక్షలు పడడం. పాయింట్ ఏంటంటే, కేంద్రం ఏమన్నా పావులు కదుపుతుందా, లేకపోతే జరిగేదాన్ని ప్రస్తుతానికి చూస్తూ ఉంటుందా? సి, కాన్స్టిట్యూషనల్ గా గవర్నర్ ఏం చేయాలనే దాంట్లో ఈజ్ అ లీగల్ ఎక్స్పర్ట్. ఈ వాజ్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. విద్యాసాగర్ రావు గారు ఇన్ఛార్జ్ గవర్నర్ ఉన్నారు చెన్నైకి, తమిళనాడుకి. సో ఈజ్ అ లీగల్ ఎక్స్పర్ట్. వారికి న్యాయశాస్త్రం తెలియదు, కొత్తగా వచ్చినారు, రాజకీయాల్లో కొత్తగా ఉన్నారని కాదు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ఏం చెప్తే దాన్నే పాటిస్తుంది భారతీయ జనతా పార్టీ. కానీ ఇండివిజువల్స్ గా లేదా ప్రస్తుతానికి రాజకీయంగా మోస్ తీసుకునే అవకాశం అయితే లేదు. అంటే తీసుకోవడంలో నష్టపోతుంది, నష్టపోతుంది, దానివల్ల చెడ్డ పేరు వస్తుంది. శాసనసభ పక్షంలో ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఒకరిని ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ లో గవర్నర్కు ఉండేటువంటి రైట్ ఏంది? ఏ రకంగా ఆపవచ్చు? లీగల్ గా ఎక్కడైనా ఆబ్లిగేషన్స్ ఉన్నాయా? కన్విక్షన్ పడ్డదనే ఒకే ఒక కారణం చేత ఆపవచ్చా? సుప్రీంకోర్టు ఏమంటుంది, లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటారు అనే విషయంలో ఆయన కూడా అడ్వకేటే కాబట్టి కొంత ఒపీనియన్ కోసం మేబీ ఈజ్ ట్రయింగ్ అనేది నాకు అనిపిస్తుంది, బికాస్ ఐఎమ్ ఆల్సో అడ్వకేట్ కాబట్టి. అంతేగాని అంతకంటే ఎక్కువ ఎమ్మెల్యేలందరూ ఒప్పుకున్న తర్వాత నో అనడానికి భారత రాజ్యాంగంలో అయితే ఎక్కడేం కొత్త కనబడుతున్నట్టు నాకైతే ఇంతవరకు జరిగిన పాత కేసులు ఎక్కడ పరిగణలోకి తీసుకున్నా కానీ ఎక్కడ కూడా లేదు కదా. ఒక రైకి రెడ్డి గారు, ఇప్పుడు పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయో పూర్తిగా తెలియపోయినప్పటికీ ప్రతిపక్షాల నుంచి అయితే ఒక రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. డిఎంకే చూసుకుంటే అసలు ఇప్పుడు రాష్ట్రంలో ఉంది ప్రజలు అనుకున్న ప్రభుత్వం కాదన్నారు ఆయన. జేఏఎస్ఎస్ గారు ఆమెకి ఇంతకుముందు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కీలక పాత్ర పోషించలేదు, దీని మీద ఎట్లా రియాక్ట్ అవ్వాలో మేము స్పందిస్తామని. ఇంకా అవకాశం ఏముంటుంది ప్రతిపక్షానికి? జయలలిత మరణం తర్వాత శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని ఒక ఆరు నెలల లోపల అధిరోహిస్తుంది అనేటువంటిది అందరికీ తెలిసిన సత్యమే. ఇప్పుడు తొందర ఏంటంటే ఆర్కేపురం ఖాళీ ఉంది, ప్లస్ జయలలిత వారసులం అంటూ కొంతమంది మళ్ళీ రంగంలోకి దిగేటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా అయితే ఇంకా నాలుగున్నరేళ్ళు ఉంది కాబట్టి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసుకుంటే జనసంఘం తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే వ్యక్తి ఆరాధన ఎక్కువ ఉంటుంది. సో ఆమె జయలలిత స్టైల్ ఆఫ్ వర్కింగ్లోనే ఇంకా పోయస్ గార్డెన్లో ఉండడం, దాంట్లో నుండి ఆమె కుటుంబ సభ్యురాలుగానే మీకు అనుకుంటుంది. 30 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తుంది, మార్చారు మరి 30 ఏళ్ల నుంచి జరుగుతుంది. 30 ఏళ్ల నుంచి ఉన్న ప్లానింగ్ ఇది. ఈ రోజుతోనే శశికళని ముఖ్యమంత్రి కావాలని అనుకున్నది కాదు. జయలలిత తర్వాత డెఫినెట్ గా ఆస్తులకు కానీ దానికి రమణనాడు కానీ వారసురాలు కావాలనేటువంటి ప్రయత్నంతోనే రంగంలోకి దిగి పావులు కదుపుతూ వచ్చింది చాలా సైలెంట్ గా. ఇంకా జయలలిత తర్వాత అంత అధికారం చెలాయించింది కాబట్టి మిగతా వాళ్ళంతా కంట్రోల్లో తెచ్చుకోగలిగింది, ఎమ్మెల్యేలు కూడా తెచ్చుకోగలిగింది. మీరు కనుక తమిళనాడు రాజకీయాలు గమనిస్తే ఇప్పుడు పన్నీర్సెల్వం గారు ఉన్నారు. పన్నీర్సెల్వం మామూలు టీ షాప్ నుంచి వచ్చినాడు, అతను చిన్న ఉద్యోగం చేసినాడు, తర్వాత షాప్ నుంచి వచ్చినాడు, 5 మంది అన్నదమ్ముల మధ్య నుంచి వచ్చినాడు. అతని కూడా ఎంజీఆర్ చనిపోయినప్పుడు మీరు గుర్తుంచుకోవాలి, ఎంజీఆర్ చనిపోయినప్పుడు ఈజ్ అగెన్స్ట్ జయలలిత, అగెన్స్ట్ జయలలిత. అతన్ని కూడా తన వైపు టక్కన తిప్పేసేసుకుంది. అదే స్టైల్లో ఇప్పుడు ఈమె కూడా ఎవరైతే తమకు వ్యతిరేక చేసిన 8-10 మంది మెయిన్ వాళ్ళు ఉన్నారో, పైగా పక్క చూపులు చూస్తే కంతే అని ఎమ్మెల్యేలకు ఒక హెచ్చరిక కూడా అప్పుడే విడుదల అదే అంటున్నా. అందుకని జయలలిత ఉన్నప్పుడు మెయింటైన్ చేసిన ఫైల్స్ పార్టీ పెద్ద ముఖ్య నాయకులది కావచ్చు, ఎమ్మెల్యేస్ది కావచ్చు, మంత్రులది కావచ్చు, అవన్నీ శశికళ చేతుల్లో ఉన్నాయి. దాంట్లో కాదనలేని సత్యం అది, అని ఎవరు కాదనలేరు. కాబట్టి అవన్నీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఈ 4.5 ఏళ్ళకి ఘర్షణ ఎందుకు అనేటువంటిది ఒకటి ఎమ్మెల్యేలో ఉండే భావన. అది రాజ్యాంగపరంగా ఇప్పుడు రంగనాథన్ చెప్పినట్టు రాజ్యాంగపరంగా చూస్తే మనం ఇవన్నీ పక్కకు పోతాయి. ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ ఫెరా కేసులు కానీ ఇవన్నీ కానీ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలంటే అధికార పీఠం కంపల్సరీ అనే దానికి ఆమె వచ్చేసింది. తప్పితే మళ్ళీ తమిళనాడు రాజకీయాల్లో ఇంకో వ్యక్తి ఆరాధన ఇంకోరు పెరిగిపోద్ది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలా, ప్లస్ తాను బయటపడాలంటే ఈ 4.5 ఏళ్ళే అనేటువంటి దాని మీద ఫోకస్ చేసి తొందరపడ్డ మాట వాస్తవం. బట్ ఆమెకు అదంతా
ఈజీ కాదు, డెఫినెట్ గా ముళ్ళ కిరీటమే. రైట్ జగనన్న గారు, ఒకవైపు జయ మేనకోళ్ళు ఉన్నారు, తను విడిగా పార్టీ పెడతారా లేకపోతే ఎట్లాంటి ఆలోచన చేస్తారు ఇంకా తెలీదు, ఆమె నిన్న కామెంట్ చేస్తారు, దురదృష్టకరం ప్రజాస్వామ్యం సడన్ గా క్లోజ్ అయ్యి సైనిక పాలన ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ రఘునందన్ గారు చెప్పినట్టు ఇది ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగింది కదా, దాన్ని డినై చేసే పరిస్థితి లేదు కదా. కాబట్టి శశికళ సీఎం పీఠం ఎక్కడానికి ఏం అడ్డంకులు ఏమి లేవు. మన రాజ్యాంగం ప్రకారం ఒక ప్రక్రియ జరిగింది. ఈ ఫిరా కేసులు వీటన్నింటినీ కూడా తర్వాత కన్విక్ట్ అయినాకనే వాళ్ళకి అప్లై చేస్తే, ఉదాహరణకు జయలలిత గారు మొన్న జైలు పోయినప్పుడు ముఖ్యమంత్రి పదవిని తప్పుకోవాల్సి వచ్చింది. లాలూ ప్రసాద్ ఎవరు కూడా తప్పుకున్నారు, వారి భార్య ఇది అప్పటిదాకా ఇంకేం అడ్డంకు లేదు. కాకపోతే ఒకటి ఇక్కడ ఏముందంటే ఈ రాజకీయ పరిణామాలు సంభవించే ఒక పరిస్థితి మాత్రం డెఫినెట్గా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే జనరల్గా లేదా తమిళనాడు ప్రధానికము ఒక పాపులర్ ఓటు మీద రాలేదు, అందులో జయలలిత యొక్క చావు మీద మృతి మీద అనుమానం కాదు, ఈమె మీద లేదా అనుమానాస్పదమైన దృక్పథమే ఉంది కానీ ప్రజలు లేదా ఒక పాపులర్ ఇదిండి ఇన్వైట్ చేసి ఆహ్వానించే పరిస్థితి తమిళనాడులో లేదు. నెంబర్ ఎందుకంటే షీ హాస్ టు ఫేస్ ది ఎలక్షన్ నెక్స్ట్. 6 నెలలు మన రాజ్యాంగంలో కల్పించింది 6 నెలలు ఏ ప్రతినిధి కాకుండా లేదు, సామాన్య మానవు కూడా ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కావడానికి ఆస్కారం మనకుంది ఆ దాంట్లో ఉపయోగించుకోవడానికి. తర్వాత పన్నీర్ సెల్వము ఈమె ప్రపోజ్ చేసిన అతనే అతను, కానీ అతనిలో ఈ రాజకీయ వ్యవస్థను ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేది మనసులో ఏమి బాధ ఉన్నా కానీ లేదంటే ఆ బాధతో అతను ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవికి రాజు ఆమెకు వే క్లియర్ చేసి ఉంటారు. అయితే ఇక్కడ డిఎంకే పార్టీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. వాళ్ళు అసలు ఎక్కడ కూడా వాళ్ళు ప్రజలకు సందేహం వచ్చే విధంగా ఏదో పొలిటికల్ ఈక్వేషన్ డిస్టర్బ్ చేసి అధికారాన్ని గ్రాబ్ చేసుకోవాలన్న భావనలో ఉన్న దీంట్లో లేరు. రెండోది ఇందాక మీరే అన్నారు, ఆమె అప్పుడే వాళ్ళకి హెచ్చరిక చేసిన ఎమ్మెల్యేలు లేకంటే పార్టీలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు అనాలోచితంగా నువ్వు అధికారం చేసుకున్నావు నీకు ఎందుకు కట్టబెట్టాలని దృక్పథం కూడా ఉంటారు. ఈ ఎన్నికలు వచ్చేలేపు ఒకవేళ లేదా మార్పు జరగడానికి కూడా ఆస్కారం డెఫినెట్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటే, ఎందుకంటే ఒక 20-25 మంది కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు డిఫరెన్స్ లేదు ఇక్కడ. 38 ఎక్కడమ్మా 22 అంతే ఎక్కువ లేదు. అయితే ఈ విధంగా ఉన్న వాళ్ళంతా లేదా, ఇప్పుడు తంబిదొరై అడ్డుపడతారు అనుకున్నారు కానీ తంబిదొరని కూడా మేనేజ్ చేసుకుంది ఏదో అన్నట్టు మానిపులేటివ్ పాలిటిక్సా మేనేజ్మెంట్ పాలిటిక్సా లేదా మొత్తం అది ముందు ఈ వాంటెడ్ టు బికమ్ సీఎం కానీ తర్వాత మారాడు అది. ఇవన్నీ మనం కథనాలు చదివాం చూసాక ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్యాడర్స్ ఏఐడిఎంకే క్యాడర్స్ లేదా శశికళ పాపులర్ తీసుకొచ్చి రేపవాలని బయట బయట శక్తిమంతురాలు కాదని అనుమానం అందరికీ ఉంది. కాకపోతే డిఎంకే ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీ మొదటి నుంచి అన్నాడీఎంకే తర్వాత ఏర్పడింది కానీ డిఎంకే మొదటి నుంచి ఉన్నది. దాంట్లో ఒక స్టెబిలైజ్డ్ లీడర్షిప్ ఉంది. కరుణానంద్ పోయిన తర్వాత ఇమ్మీడియట్ లీడర్షిప్ ఉన్న స్టాలిన్ తర్వాత వాళ్ళలో చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నాయి కానీ అది ఉంది. కాబట్టి వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కనుక సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి మూకుమ్మడిగా ఒక 25-30 మంది తిరుగుబాటు స్టార్ట్ అయితే ఇబ్బంది. ఇటువంటి హెచ్చరికలు మొదటి నుంచి మొదలు పెడితే డెఫినెట్ లేదా నేను అనుకుంటాను. కొద్ద గొప్ప స్వతంత్ర భావాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత అనిగమనిగా ఉండరు. 4.5 ఏళ్ళు భావన మాత్రం అది క్రియేట్ చేయడం ప్రయత్నం చేస్తారు రాజకీయ. రెండవది సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా నిశితంగా గమనిస్తూ ఉంది. వాళ్ళు అక్కడ ఫుట్ఇన్ కావాలని చెప్పి ప్రయత్నాలు ఉన్న దీంట్లో లేదా వాళ్ళకి అనుకూలంగా వ్యక్తిని. ఇప్పుడు డిఎంకే ఒక నేతలు ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సెంట్రల్ ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో డిఎంకే చేసే ఒక రాజకీయ ప్రక్రియ మీద ఇప్పుడు ఆధారపడి ఉంటుంది. వాళ్ళు కనుక నిజంగా తీసుకుంటే పెద్ద గొప్ప పని ఏం కాదు. వాళ్ళకు వచ్చే వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇస్తాయి నాశనం చెప్పలేదా ఆ రాజకీయ పరిణామం జరగడానికి ఆస్కారం. ఆంధ్రభాస్కర్ ఎలా చూస్తాం కాంగ్రెస్ పార్టీ తమిళనాడు చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే అని ఇళంగోవన్ లాంటి నేతలు వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని స్టాలిన్ వ్యాఖ్యానించారు. మరి జరిగింది ప్రజాస్వామ్య యుతంగానే జరిగింది. మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవడం అంటే అర్థం ఏమిటి? కేంద్రం జోక్యం అన్న ఉండే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలు మిత్రులందరికీ ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ప్రజాస్వామ్య చరిత్రలో పౌరుడైతే చాలు,
ఏ పదవినైనా ప్రజాస్వామ్యబద్ధమైన పదవిని స్వీకరించవచ్చు అనేటువంటి ఒకే ఒక్క అంశాన్ని ఆధారంగా చేసుకొని ఎన్ని చిత్ర విచిత్రాలు జరగడానికి ఆస్కారం ఉందో భారతదేశంలో మనం అనేక అనేక ఉదంతాలను చూస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే పాపం పన్నీర్ సెల్వం తాజాగా తమిళనాడు ప్రజలు మర్చిపోయారో లేదో తెలియదు గానీ అన్నా డిఎంకే శాసనసభ్యులు మిగతా నిర్ణాయక వ్యక్తులు జయలలితను మర్చిపోయారనేటువంటిది దీని ద్వారా రుజువు అవుతుంది. జల్లికట్టు ముప్పు తీసుకొచ్చి పెట్టింది ఇది నా అంచనా. నాకున్నటువంటి అవగాహన మేరకు జల్లికట్టు ద్వారా తమిళనాట ప్రజానీకం చాలా స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. వారి మనోభావాల్లో వారికి ఉన్నటువంటి సంప్రదాయాల పట్ల వారికి ఉన్నటువంటి జీవన శైలి పట్ల వారికి ఉన్నటువంటి జీవన విలువల పట్ల ఏమాత్రం ఏమరపాటు లేదు అనేటువంటి తేటతెల్లమైన దిశలో పన్నీర్ సెల్వం విజయవంతమైన వ్యక్తిగా కనిపించే ఆస్కారం ఏర్పడుతుంది. మట్టి మనిషిగా ప్రతిబింబించేటువంటి పరిస్థితులు తమిళనాడు తరముకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అన్నా డిఎంకేలో అతి వేగంగా కదలికలు జరిగినాయి కావచ్చు అనేటువంటిది ఒక అంచనా. రెండవది జయలలిత నిర్యాణాన్ని దయచేసి గమనించండి. ఆమె అంత్యేష్టి ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఆమె నెచ్చెలి ఈనాడు అన్ని పీఠాలు తనయే చేసుకోబోతున్నటువంటి వ్యక్తి అంత్యమ సంస్కారం చేసిన తీరు చూడండి. తన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ను కూడా పక్కకి ఇవ్వకుండా రెండు చేతుల్లోంచి చేయాల్సినటువంటి శ్రద్ధా కార్యక్రమం పూలు వేయడం కానివ్వండి గంగాజలాన్ని వదలడం కానివ్వండి ఇతరత్ర క్రమాలని మర్యాదపూర్వకంగా నమస్కరించడం కానివ్వండి ఆమె పూర్తిగా సెల్ ఫోన్ అసలే వదలకుండా ఆ కర్మ తాండవం చేసిన దృష్టాంతాలు దేశ ప్రజలను మాత్రమే కాదు చైతన్యవంతులైన ప్రతి ఒక్క పౌరుణ్ణి కదిలించాయి కూడా. అంతేగాక అంత్యక్రియల నిర్వహణ సమయంలో కాచుకొని కూర్చున్న తీరు తాము నిర్దేశించుకున్నటువంటి బృందాన్ని వీటన్నింటిని కూడా వలయాలను ఎవరు దగ్గరికి రావచ్చు ఎవరు దూరంగా ఉండాలి అనేటువంటి వీటన్నింటి యొక్క ఎత్తుగడల తర్వాత మరోసారి అనగలిగింది ఏమిటి అని అంటే మరో గుంజారీలాల్ నందాగా తమిళనాట పన్నీర్ సెల్వం సదా గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. రేపటినాడు మరేమన్నా సమస్య వస్తే మరోసారి అధ్యక్ష ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రీతిలోనే ఉండేటువంటి వ్యక్తిత్వంగా ఆయనది ఉంటుంది కావచ్చు కానీ వస్తున్న పరిణామాల పట్ల తమిళనాటి ప్రజల యొక్క స్పందనకు అనుగుణంగానే వివిధ రాజకీయ పక్షాల స్పందన కూడా ఉండబోతోంది. ఇది రాజకీయమే తప్ప ప్రజాస్వామ్యాన్ని అడ్డంగా పెట్టుకుని ఆడుకునేటువంటి ఒక విచిత్ర క్రీడగా నేను గమనిస్తున్నాను. ఇప్పుడు ఆనందభాస్కర్ గారు చెప్పినట్టు వర్ధా తుఫాను ఎదుర్కొన్నప్పుడు కానివ్వండి జల్లికట్టులో ఆయన వ్యవహరించిన శైలి కానివ్వండి కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీకి సంబంధించి అంటే ఒక మంచి పేరు సంపాదించుకున్న పన్నీర్ సెల్వం ఇలా కామ్గానే ఉంటారా లేకపోతే ప్రజల బలం ఉంది అనుకుంటే ఏమన్నా ఒక చర్య తీసుకునే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పన్నీర్ సెల్వం వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే అవకాశం వస్తే రానివ్వండి రాకపోతే పోనివ్వండి అనే పద్ధతిలోనే పన్నట్టుగా మనకు గతంలో చూడ కనపడతా ఉంది. ఓకే ఇక్కడ తమిళనాడు రాజకీయాలు మొన్నటి ఎలక్షన్ కనుక మీరు స్పష్టంగా గమనిస్తే జయలలిత తర్వాత అంత పవర్ఫుల్గా తయారైంది అంత పబ్లిక్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి స్టాలిన్ దాన్ని ఎవరు కాదనలేరు. మొన్నటి మీరు ఓటింగ్ ప్యాటర్న్ కూడా చూసుకోండి మొన్న కరుణానిధి కనుక తన కాకుండా స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రకటించుంటే ఇంకా ఫలితాలు మెరుగ్గా ఉండేవి అన్నది తమిళనాడు ఉన్నటువంటి ఓకే ఉన్నటువంటి వార్త అది. కాబట్టి ఈరోజు ఎన్నికైనటువంటి శాసనసభ్యుల మధ్యలో తేడా మీరు కనుక చూసినట్టయితే చాలా తక్కువ తేడాతో ఉంది. చివరి నిమిషంలో జయలలిత గెలవదు అనేటువంటి పరిస్థితిలో జయలలిత గారి ఇమేజ్తోనే కొంచెం బయటపడ్డాం. ఇవాళ జయలలిత గారు లేరు అది పూర్తి చేసేటువంటి శక్తి 30 ఏళ్ల నుంచి ఆ పీఠం కోసం ఎదురు చూస్తున్న శశికళకు ఉందని ఎవరూ అనుకో. ఇవాళ ఎమ్మెల్యే అందుకే మొదలు చెప్పిన పోయస్ గార్డెన్లో జయలలిత గారికి ఉన్నటువంటి పక్కా అలవాటు అంటే ప్రత్యర్థుల మీద కానీ తమ దాంట్లో ఉన్న మంత్రుల మీద కానీ ఫైల్స్ తయారు చేసి పెట్టుకోవడం అనేది ఒకకున్న అలవాటు. అది నాకు తెలిసే ఆ అలవాటు ప్రకారమే వీళ్ళందరినీ కంట్రోల్ చేసుకునే శక్తి శశికళకు వచ్చింది తప్ప పబ్లిక్ అనేది ఎందుకే ఆమె తొందరపడింది మళ్ళీ అంటే నేను ఆ ఇమేజ్ తెచ్చుకోలేను ఈ 4.5 ఏళ్ళు ప్రయత్నం చేసుకోవాలని అంత ఈజీ కాదు.
మీరు మళ్ళీ రేపు మేమే ఫెరా కేసులను దేనిలో లోపల కూడా మళ్ళీ పన్నీర్ సెల్వమే తెర మీదకి వచ్చేస్తారు. చర్చ ఏం జరుగుతున్నది అంటే ఆవిడ కావడం అనేది లీగల్ కాన్స్టిట్యూషన్ అంట. బట్ ఇదే మనం ఒకసారి చర్చించాలి. ఇది లీగల్ కాన్స్టిట్యూషన్ అంటే అసలు ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలా? ఎవడైతే ఎమ్మెల్యే కారు వాళ్ళకి ఏమిటంటే అసలు వాళ్ళని ఎలక్షన్ కి వెయిట్ చేయొచ్చు. చేసేటప్పుడే కూడా పార్టీ నియమాలు మార్చుకున్నారు కాబట్టి. ఇక్కడ రెండోది అంతకన్నా ముఖ్యం ఏంటంటే ఎవడైతే సీరియస్ కేసు అఫెన్సెస్ ఫేస్ చేస్తున్నారో ఇప్పటికి రాజకీయ నాయకులు అందరూ ఐదో సందర్భంగా అరెస్ట్ అయి ఉంటారు డిమాన్స్ట్రేషన్ లో కానీ ఏదో పబ్లిక్ ఇష్యూ కానీ. ఇక్కడ పబ్లిక్ ఇష్యూ ఏం లేదు, మనీ లాండరింగ్ ఫెరా ఈడీ కేసులు అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళ మీద ఏదైతే ఇంతకన్నా ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఉంటుందో 5 ఇయర్స్ కానీ 7 ఇయర్స్ కానీ ఇంప్రిజన్మెంట్ ఉంటుందో ఆ కేసు సెటిల్ అయ్యేదాకా అది కంటెస్ట్ చేయకూడదనే ఏదో లీగల్ కాన్స్టిట్యూషన్ లో సుప్రీంకోర్టుకు జడ్జిమెంట్ చెప్పింది 2 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ శిక్ష పడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా పై కోర్టులలో అప్పీల్ పెండింగ్ ఉన్నప్పుడు అంటే ఇంకా శిక్షను కొట్టివేయనప్పుడు మీరు ఎలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ పోటీ చేయడానికి కూడా అనర్హులు అని చెప్పి ప్రకటించారు. అయితే వీరిద్దరికి శిక్ష పడింది, ఒక జయలలితకు పడలేదు. ఆ కేసులో జయలలితతో పాటు శశికళ గారికి కూడా శిక్ష పడింది. అయితే అప్పీల్లో ఆ కేసు కొట్టివేయబడింది. అప్పీల్ కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన తర్వాత అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్ళీ జయలలిత గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసినారు. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టులో ఈడీ అప్పీల్ పెండింగ్ ఉంది. అయితే ఇప్పుడు నగేష్ గారు చెప్పినట్టు అప్పీల్ పెండింగ్ ఉంది కాబట్టి అవి అనర్హురాలు అంటే కోర్టు ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒకవేళ పైకోర్టు అప్పీల్ను కొట్టేసిన తర్వాత అంటే మీరు నిర్దోషి అని ప్రకటిస్తే అగైన్ యూ కెన్ గో అండ్ కంటెస్ట్ అనేది ఉంది, అదొక చిన్న అప్లికేషన్ ఉంది. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆ జడ్జిమెంట్ని మళ్ళీ సుప్రీంకోర్టు సరిదిద్దితే బాగుంటుంది అనేది నా లాంటి వాళ్ళ అభిప్రాయం. లేకపోతే ఏమైతుందంటే 18 సంవత్సరాలు ట్రయల్ చేసి జయలలితను శశికళను ఇద్దరిని దోషులుగా నిర్ణయిస్తే స్పీడ్ ట్రయల్ పేరిట ఫాస్ట్ ట్రాక్ల పేరిట 18 నెలలు కాకముందే ఆ కేసును కొట్టేస్తే ట్రయల్కి జరిగిన టైం ఎంత, ట్రయల్ 18 నెలలు చేసి శిక్షేస్తే 8 నెలలనే మళ్ళీ మీరు అక్విటల్ ఇచ్చేసి పోతే మళ్ళీ రేపు సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక 18 సంవత్సరాలు ఆ కేసు పెండింగ్ ఉంటే ఏం మెసేజ్ పంపదలుచుకుంటున్నాయి కోర్టులు కూడా జనానికి. కాబట్టి శిక్ష పడింది, అప్పీల్ పెండింగ్ లో ఉంది. తనందరూ తను ఒక కేసు రెక్కే తెచ్చుకోండి, 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కేసు కొట్టేయమని ఆయన ఫిర్యాదు కేసు అడిగి కోర్టు ఒప్పుకోలే కొట్టేశారు పిటిషన్. ఆ డే జరుగుతుందేమో ఒకవేళ కేసు కనుక దీన్ని ఏలింగ్ కొట్టేస్తే సీఎం అయినా కానీ లేదు ఆయన కొద్ది రోజుల్లోనే తప్పుకోవాల్సిన అవసరం చూద్దాం. ఓ అది ఎటువంటి పరిస్థితి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అందుకని నేను ఇలాగ ఏంటంటే డిఎంకే యొక్క వారి ప్రవర్తన వారి యొక్క రాజకీయ మూవ్ మీద ఆధారపడి ఉంటుంది అనేది కీలకం. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్స్ గురించి